ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాను కూడా వ్యక్తిగతంగా పట్టుదలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. 215 రోజులకు పైగా 64 పంచాయతీలు 40 మున్సిపల్ వార్డుల్లో ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ముగింపు రోజున కావలి మండలం చెన్నాయపాలెంలో పర్యటించగా రాజ్యసభ సభ్యుడు బేదా మస్తాన్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున తరలివచ్చారు. కావలి ఏఎన్సీ చైర్మన్ శనిబేన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ కార్యక్రమంలో చెన్నాయపాలెం హోరెత్తిపోయింది. భాజపా నేతలు, పొల వర్షాలు, మంగళహారతులతో ఎమ్మెల్యే ఎంపీలకు ఘన స్వాగతం లభించింది. నూతన విద్యుత్ సబ్స్టేషన్, సచివాలయ భవనాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత అభివృద్ధికి అనేక ప్రణాళికలు, ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. మరలా వచ్చే తమ ప్రభుత్వమే కాగా వాటిని ఖచ్చితంగా సాధించి కావలి అభివృద్ధిని చేసి చూపిస్తామని ఈ సందర్భంగా ఆయన మరోసారి స్పష్టం చేశారు. జెడ్పీడీసీ జంపాని రాఘవులు, మండల పరిషత్ అధ్యక్షురాలు కొండమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, పొన్నాతి చలపతి నగళ్ల శ్రీనివాస్ కిరణ్, కుందుర్తి శ్రీనివాసులు, జగదీష్ రెడ్డి, సచివాలయాల కన్వీనర్లు శ్రీనివాసులు, కనపర్తి రాజశేఖర్, సర్పంచ్ బాబు, కుందుర్తి కామయ్య, కందుల శ్రీనివాసులు, కామరాజు, మండల కృష్ణారావు, నాయబు రసూల్, పులి చక్రపాణి, గంధం ప్రసన్నాంజనేయులు తదితరులు కూడా పాల్గొన్నారు. పై పైకి ఎత్తాలి. ఓకే ఓకేనా? ఓకే ఓకే. మేము వస్తున్నాం అట లేదా? వస్తున్నారు వస్తున్నారు. ఓకే. ఈరోజు ముఖ్యంగా మన చెన్నాయపాలెంకు సంబంధించిన సబ్స్టేషన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రారంభకు మరి ముఖ్య అతిథి
వేదా మస్తాన్ రవాణా గారికి, అదేవిధంగా మన ఆప్కాప్ చైర్మన్ సోదరుడు కొండి అనిల్ బాబు గారికి, అదేవిధంగా ఈ చెన్నైపాయంకి సంబంధించిన చనిపోయిన ప్రసాద్ గారికి, అదేవిధంగా చెరపతన్న గారికి, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా ఈ చెన్నైపాయం పెద్దపడపాయం సంబంధించిన సర్పంచ్ బాబుకు మరియు ఎక్స్ సర్పంచ్ శ్రీనివాసుకు, కాపులకు, యాదగిరి గారికి, ఎంపీడీసీ యాదగిరి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వివిధ మండలాలకు సంబంధించిన అధ్యక్షులకు, పట్టణ నాయకులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా 2 నెలలు ఈ సబ్స్టేషన్ని ప్రారంభించిన 2 నెలలు కంప్లీట్ చేయడానికి సహకరించిన ముఖ్యంగా మన డిఈ కన్స్ట్రక్షన్ డిఈ గారికి, అదేవిధంగా వారి అనుచరులకు, ఇతర అధికారులకు అందరి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు 2 కోట్ల 62 లక్షలతోటి మేము ఈ ప్రాజెక్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అడగడంతో మాకు మన సిఎండి గారు, అదేవిధంగా ఎస్సీ గారు, డిఈ గారు అందరి సహకారంతో మాకు ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయడం, మరీ దగ్గరుండి కన్స్ట్రక్షన్ డిఈ గారు వితిన్ టైంలో, ఇంకా చాలా టైం ఉంది, ఆయన కూడా కంప్లీట్ చేయడం నిజంగా చాలా సంతోషం. దీనివలన ముఖ్యంగా ఇంతకుముందు తుమ్మగపెంట మనకి మద్దుపాటు సబ్స్టేషన్స్ ఉండేవి, వాటి మీద అత్యధిక లోడు పట్టడం వల్ల మన పవర్ క్వాలిటీ అంత కాకుండా దానివలన అనేక గ్రామాల్లో కూడా ఏసీలు పనిచేయక, ఫ్రిడ్జులు పనిచేయక ఇబ్బంది పడుతూ, వెయ్యి గుంట వేసుకున్న వారికి కూడా ఇబ్బందికరంగా ఉండేది. కాబట్టి ఇది చాలా ముఖ్యమని మా మత్స్యకార గ్రామాలు, అదేవిధంగా ఈ గ్రామాలన్నీ కూడా అడిగిన మీదట ఇమ్మీడియట్గా దీన్ని శాంక్షన్ చేయించి ఈరోజు ముఖ్యంగా ఈ సబ్స్టేషన్ వలన చెన్నైపాయం కావచ్చు, అదేవిధంగా చెన్నైపాయం, రుద్దుకోట, పైపాయం, పెద్దపట్టపాయం, పెద్దపట్టపాయం బిట్టు, చిన్నపట్టపాయం, చందింపాయం, సీతారాం నగర్, గుమ్మడి బొందగ, పాము గుంటపాయం, నందింపాయం, మూగంపేట, ఈ గ్రామాలన్నిటిలో కూడా ఇక మీదట ఎటువంటి ఇబ్బంది కాకుండా నాణ్యమైన విద్యుత్ అందించడానికి అవకాశం కల్పించడం, దానికి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతాలు చాలా వెనకబడి ఉన్నాయి, వీటికి విద్యుత్ సౌకర్యం ఉంటే బాగుంటుంది. ఇక్కడ రైతాంగం చాలామంది కూడా వెయ్యి గుంట మీద ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో రామాయపట్నం పోర్టు కానుకొన్నది, ఇక్కడ పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా సబ్స్టేషన్ అవసరము అని చెప్పిన మీదట ఇమ్మీడియట్గా ఇక్కడ శాంక్షన్ చేయడం, దాన్ని వితిన్ టైంలో కంప్లీట్ చేయడం, నేను ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా 2 సబ్స్టేషన్స్ మనం అడుగున్నాం, ఒకటి శ్రీపురం, ఒకటి అదేవిధంగా దగదత్తి మండలంలో ఇంకొక సబ్స్టేషన్ చెన్నూరుది కూడా అడుగున్నాము. అవి కూడా వీలైనంత తొందరగా అవి కూడా శాంక్షన్ చేస్తాం, వాటిని కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దీంతోపాటు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈ పంచాయతీలో చిట్ట చివరి రోజు, ఎందుకంటే ఈ గ్రామంతో మొత్తం 100% రోజు అని, కాబట్టి ఈ గ్రామాన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేసేసి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా చేయబోతా ఉన్నాం. దానికి ముఖ్యంగా ఈరోజు మా సర్పంచ్ గారి కుమారుడైన ఏఎంసీ చైర్మన్ చనిపోయిన ప్రసాద్ గారు మరియు సోదరుడు తిరుపతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత ఘనంగా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించడం, అదీగాక ఇక్కడ ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన వ్యక్తిగతంలో మన కావలి శాసనసభ్యునిగా పరిచయమైన వ్యక్తి అన్న రాజ్యసభ సభ్యుడు విధా మస్తానంగా ఉన్న కూడా రావడం, ఇక్కడ ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా మా ఇద్దరిని కూడా రిసీవ్ చేసుకోవడం, మాతో పాటు ఆప్కాప్ చైర్మన్, ఎందుకంటే ఫిషర్మెన్స్కి సంబంధించి రాష్ట్ర పదవి, దానికి సంబంధించి ఇక్కడ మత్స్యకార గ్రామాలు కావచ్చు, కాపులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి అటు సెంట్రల్ నుంచి విధాన మస్తానుగా ఉన్న, ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇద్దరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చేదానికి కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చేదానికి తప్పకుండా కృషి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా చెన్నైపాలెం రోడ్డు కూడా ఏఎంసీగా శాంక్షన్ అయ్యింది, అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించిన ఈ పంచాయతీ ప్రతి అందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీ అందరి ఆశీస్సు దీవెనకు జగనన్నకి మగి ఉండాలి. జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మన కావలి నియోజకవర్గం ప్రపంచ పటంలో నిలిచిపోబోద్ది. ఎందుకంటే ఒక పోర్ట్ వస్తుంది, ఒక ఫిషింగ్ హార్బర్ వస్తుంది, ఇటు అదేవిధంగా ఇండస్ట్రీగా కూడా ఇక్కడ అభివృద్ధి చెందబోతుంది. కాబట్టి తప్పకుండా ఒక ప్లేస్ అనేది మన కావలి అనేది కనిపిస్తుంది. తప్పకుండా దీన్ని చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎప్పటికీ మేము మర్చిపోయాం. తప్పకుండా జగనన్నని మీ అందరి ఆశీస్సు ఇక్కడ ఇవ్వాలని మనసాగా కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా రేపు 24 నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పినాడు. అదేవిధంగా మన పెద్ద గౌరవనీయులు వేమిడి ప్రభాకర్ అని ఎంపీగా నిర్ణయించున్నారు. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీస్సు మా ఇద్దరు ఇక్కడ ఇచ్చి అత్యధిక మెజార్టీతో కావలి నియోజకవర్గాన్ని అదేవిధంగా ఎంపీ కానీ జగనన్నకి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ